విజయశంకర్ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రా దర్శని కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ఉన్న క్షేత్రాలను చూపిస్తూ, అలాగే విదేశాల్లో ఉన్న క్షేత్రాలను చూపిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజల ఆదరణ అభిమానం పొందుతున్న ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. వీటి గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భాస్కర్ గారు. భాస్కర్ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి నేరుగా మాట్లాడచ్చు. అలాగే వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్లకి కాల్ చేసి భాస్కర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. నమస్కారం భాస్కర్ గారు. నమస్తే అమ్మ. ఒకసారి చెప్పండి, అమర్నాథ్ యాత్ర గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? అమర్నాథ్ యాత్ర జూన్ 25వ తారీఖున మనం శ్రీకారం చుట్టున్నాము. ఈ అమర్నాథ్కి మనం కూడా ఎక్కువ మందిని, ఎందుకంటే కొంచెం రిస్క్ యాత్ర ఇది, అందువల్ల ఎక్కువ మందిని తీసుకెళ్ళి 70-80 మందిని తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా కేవలం 40 మందితోటే ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 30 నెంబర్స్ దాకా అయిపోయి ఉన్నారు. ఇంకొక 12-13 నెంబర్స్కి మనకు అవకాశం ఉంది. ఇది 25వ తారీఖున జూన్ 25వ తారీఖున ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ ప్రయాణం చేసి 26వ తారీఖు కురుక్షేత్ర చూసుకొని కురుక్షేత్రంలో నైట్ హాల్ట్ చేస్తాము. 27వ తారీఖున అమ్మవారి ఇక్కడ కురుక్షేత్రంలో మీకు అద్భుతమైన ప్రదేశాలు ఏమిటంటే కృష్ణుడు గీతోపదేశం చేసినటువంటి ప్రదేశం, అలాగనే దుశ్శాసనుడు రొమ్ము చీల్చి ఆ రుధిరం ద్రౌపది సిరులకు రాసిన ప్రదేశం, భీష్ముడు అంబుసేయి మీద పడుకున్నటువంటి ప్రదేశం, అమ్మవారు కాళ్ళు పడ్డటువంటి భద్రకాళి టెంపుల్ కూడా ఈ కురుక్షేత్రంలో చూసుకోవచ్చు. ఇది కర్మభూమి. ఇక్కడి నుంచి మనం 27వ తారీఖున అమ్మవారు కళ్ళు పడ్డ ప్రదేశం నయనాదేవి, అమ్మవారు గొంతు పడ్డ ప్రదేశం చింతాపూర్ణి, అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం జ్వాలాజీలో విశ్రమించడం జరుగుతుంది. 28వ తేదీన మనం కాంగ్రా చాముండ వజ్రేశ్వరి చూసుకొని చాముండాలో నైట్ హాల్ట్ చేయటం జరుగుతుంది. 29వ తారీఖున మనం వైష్ణవీదేవి దగ్గర కాట్రా వెళ్ళి అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 30వ తారీఖున వైష్ణవీదేవి దర్శనం చేసుకొని ఇక్కడ గుర్రాలు కానీ డోలీలు కానీ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 1వ తారీఖున కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళి అక్కడ దాల్ లేకు వివిధ ఫ్లవర్ గార్డెన్ చూసుకొని అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 2వ తారీఖున మనం శ్రీనగర్లో ఉన్నటువంటి సరస్వతి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠంలో శివ శక్తిపీఠమైన సరస్వతి మాత. ఈ సరస్వతి మాత శక్తిపీఠం ఏంటంటే చాలామందికి తెలియదు అడ్రస్. మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా సర్వే చేసి చక్కగా ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాం. ఇక్కడ ఆదిశంకరాచార్యులు శారదాపీఠాధిపతి అయినప్పుడు సరస్వతీదేవిని ప్రత్యక్షం చేసుకొని అమ్మవారిని శృంగేరి తీసుకెళ్ళినటువంటి స్థలం కూడా మనం చూస్తుంటాం. ఇక్కడ ఇవన్నీ చూసుకొని మనం శ్రీనగర్లో విశ్రమించడం జరుగుతుంది. 3వ తారీఖున శ్రీనగర్ నుంచి బాల్తాల్ వెళ్ళి బాల్తాల్లో నుంచి మనకు అమర్నాథ్ దర్శనం ఉంటుంది కాబట్టి బాల్తాల్లో విశ్రమిస్తాము. పోయేదారిలో సోమ్మార్గ్ చూసుకుంటాం, కీర్భవాన్ని చూసుకుంటాం. 4వ తారీఖున అమర్నాథ్ దర్శనం డోలీల్లో కానివ్వండి, హెలికాప్టర్లో కానివ్వండి, గుర్రాల్లో కానివ్వండి, మీకు కోరిన విధంగా మనం అరేంజ్ చేయటం జరుగుతుంది. అలాగనే 5వ తారీఖు రిటర్న్ వచ్చి శ్రీనగర్లో ఉంటాం. 6వ తారీఖున శ్రీనగర్ నుంచి బయలుదేరి కాట్రా వస్తాం. 7వ తారీఖున అమృత్సర్ అంటే గోల్డెన్ టెంపుల్ చూసుకొని అక్కడే ఉన్నటువంటి వాఘా బార్డర్, మనం ఇన్ని దేవుళ్ళను చూస్తున్నాం, ఇన్ని దేవతలను చూస్తుంటాం, కానీ కంటికి కనిపించని దేవుళ్ళని కనులా మొక్కొని మాకు ఆ కోరికలు తెచ్చు, ఈ కోరికలు తెచ్చని మనం కోరుకుంటాం. కానీ నిస్వార్థంగా ఏ కోరికలు లేకుండా మన దేశ సరిహద్దుల్లో ఉండి మన దేశ రక్షణకై ఉంటున్నటువంటి సైనికుల్ని వాళ్ళు చేసే మార్చి వాగాపాటల్లో చూస్తుంటే ఇన్ని దేవుళ్ళను చూసే సంతోషం కన్నా వాళ్ళు చేసే ఆ మార్చి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కళ్ళెంబట్టి మనకి దేశభక్తి అనేది అక్కడ మనం అసలు దేవుళ్ళని అందరిని మర్చిపోయి దాంట్లో లీనమైపోతాం. అటువంటి వాగాపాటను చూసుకొని 8వ తారీఖు ఢిల్లీ చేరి 8 ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చే విధంగా మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దీంట్లో చక్కని భోజనాలు, అలాగనే చక్కని వసతులు, ఏసీ బస్ ట్రాన్స్పోర్టు ఇవన్నీ
అన్నీ ఒక ప్యాకేజీగా అందరికి అందుబాటులో సహజమైన ప్యాకేజీతో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అతి కొద్ది టికెట్లు ఉన్నాయి, ఇప్పుడే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో డాక్టర్ సర్టిఫికెట్లు చాలా అవసరం, హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలా, అలాగనే యాత్రా పరిచయం అని ఉంటుంది. ఈ యాత్రా పరిచయం అంటే మనం బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుర్రాలు కానీ డోలీలు కానీ ఉపయోగించేటప్పుడు కంపల్సరీ యాత్రా పరిచయం కావాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు త్వరగా ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు మా వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భాస్కర్ గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదండి, దాంతో కాల్ చేసి మీరు మాట్లాడచ్చు అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మీరు మే 5న చార్ధామ్ యాత్ర చేశారు కదా, సో దాని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారు. చాలా చక్కగా అమ్మ, ఇంత సక్సెస్ఫుల్గా ఈ యాత్రని దిగ్విజయంగా ముగించుకొని నిన్ననే మనం రావటం జరిగింది. 17వ తేదీ ఉదయం నేను ఫ్లైట్లో రావటం జరిగింది. ఈ చార్ధామ్ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మనకి అక్షరతృతి 7వ తారీఖున వచ్చింది. దేవాలయాలన్నీ గంగోత్రి యమునోత్రి 7వ తారీఖున ఓపెన్ అయినా 9వ తారీఖున మనకి కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అలాగనే 11వ తారీఖున మనకు బద్రీనాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలన్నీ మనం ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం 72 మందిని తీసుకెళ్ళటం జరిగింది. యాత్రలో 3 బస్సులు ఎక్కడ చిన్న ఇబ్బంది పడకుండా ఎంతో ఉత్సాహంగా చక్కగా ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చారు మా యాత్రికులు. దీంట్లో మా శ్రమ కన్నా కూడా వాళ్ళు చూపించే సహకారం చాలా గొప్పది. ఎందుకంటే మాకు కంటికి కనిపించని దేవుళ్ళు వేరు, వీళ్ళంతా మాకు యాత్రికులే మాకు దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మేమేదో తృణమో పణమో సంపాదించుకొని ఈ జానుడు పట్ల నింపుకుంటున్నాం కాబట్టి వాళ్ళే మాకు దేవుడు. వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఒక్కటే ఒక్క మాట లాస్ట్కి అన్నారు, భాస్కర్ గారు మీరు నిండి నూరేళ్ళు చల్లంగా ఉండాలండి, ఈ యాత్రను అతి కష్టంగా ఉన్నా కూడా మాకు చాలా సులువుగా జయించారు అని అన్నప్పుడు అదొక్కటి చాలు, మనం చేసే మన ఆర్సీ టూర్స్కి ఎంత ఆశీర్వాదం లభించిందో అనిపించింది. కానీ ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఈ చార్ధామ్ యాత్ర మే కన్నా సెప్టెంబర్లో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉండరు, ఇంత రష్ ఉండదు. చూసే పెద్దవాళ్ళు వచ్చినా 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు గంటసేపు దేవాలయంలో ఉండి చక్కగా దర్శన భాగ్యాన్ని చూస్తారు, సంతృప్తిగా చూస్తారు. ఇదేంటంటే ఉద్యోగరీత్యా సెలవులు దొరకని వాళ్ళు ఈ టైంలో ప్రయాణం చేస్తుంటారు. కానీ చక్కగా మీకు అవకాశం ఉన్నవాళ్ళు మడిక్కి దయచేసి సెప్టెంబర్లో మీరు ప్రయాణం చేయండి ఈ చార్ధామ్ యాత్రలో. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్ర మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ మీకు క్రౌడ్ ఉండదు, ఎక్కడ ట్రాఫిక్ ఆగదు, ఎక్కడ మీకు ఏ దేవాలయానికి పోయినా కూడా మీరు సంతృప్తిగా అరగంట పైన మీరు చూస్తుంటారు. కొంతమంది యాత్రికులకు అనుమానం వస్తుంది, ఏమండి సెప్టెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది కదా అని, ఆ టైంలో మనం పోగలమా అని అనుమానం తప్పకుండా ఉంటుంది. కానీ సెప్టెంబర్ అక్టోబరు హిమాలయాలకి ఎండల కాలం, మనకి ఇక్కడ ఎండలకాలం ఎట్లానో వాళ్ళకి 15 ఆగస్టు వరకు వర్షాకాలం జూన్ ఎండింగ్ నుంచి. 15 ఆగస్టు తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆ 2 నెలలు మంచి ఎండలకాలం. అందువల్ల మానసరోవర యాత్రలు కానీ ఇటువంటి హిమాలయాల యాత్రలు చేయాలంటే సెప్టెంబర్ అక్టోబర్ చాలా అనుకూలమైన వాతావరణం, చాలా అద్భుతమైన దర్శనాలు అవుతాయి. కొన్ని ఇప్పుడు ఈ టైంలో పోతే ఏమన్నా మనం కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో కంపల్సరిగా ఒక మనిషి 2,500 రూపాయలు VIP దర్శనం టికెట్ తీసుకోవాలి. అటువంటిది ఏమి లేకుండా ఆ సెప్టెంబర్లో ఆ టికెట్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అటువంటి యాత్ర చేద్దాం ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే మాతో సంప్రదించి ఈ సెప్టెంబర్కి ప్లాన్ చేసుకోండి, మీకు చక్కగా ఈ చార్ధామ యాత్ర దిగ్విజయంగా కన్నుల విందుగా చూసుకుంటారు. ఇదమ్మా. ఓకే భాస్కర్ గారు, అలాగే కైలాస మానస సరోవరం గురించి వివరిస్తారు యాత్ర గురించి. కైలాస మానస సరోవరం యాత్రలన్నింటిలో కల్లా అతి పెద్ద యాత్ర, అతి కన్వీనెంట్. అంటే ఈ యాత్ర సాక్షాత్తు త్రిమూర్తులు, చార్ధామ యాత్రలు దేవభూమి, ఇది కూడా సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉన్నటువంటి భూమి ఈ కైలాస మానస సరోవరం.
దీన్ని రెండు ప్యాకేజీలుగా మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. ఒకటి బై రోడ్. ఈ బై రోడ్లో ప్రయాణించే వాళ్ళు ఒక్కరవ 15 రోజుల యాత్ర ఉంటుంది. అట్లా కాకుండా మనం మొత్తం మేము పెద్దవాళ్ళమండి, మాకు ఏది ఇబ్బంది లేకుండా మేము ఆ టూర్ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఏదన్నా ఇంకా తేలికైన పద్ధతి ఉందంటే అది ఫ్లైట్ ప్యాకేజ్. ఫ్లైట్ ప్యాకేజ్ ఎట్లా వెళ్తామంటే ఇక్కడి నుంచి మనం లక్నో చేరే విధంగా ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి నేపాల్ గంజి బై రోడ్ 95 కిలోమీటర్లు 100 కిలోమీటర్లలోపు వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. రెండవ రోజు నేపాల్ గంజి నుంచి మనం సెమికోటి వరకు చాపర్ ఫ్లైట్. ఈ చాపర్ ఫ్లైట్లు ఏంటంటే 18 మంది పట్టే ఫ్లైట్లు. ఈ తారా ఎయిర్లైన్స్ సిమ్రికు అని అక్కడ నేపాల్ సంస్థ కొన్ని ఈ ఫ్లైట్స్ ఉన్నాయి, వాటిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి హెలికాప్టర్ హిల్సా వరకు హెలికాప్టర్లో వెళ్తాం. హిల్సా నుంచి తకల్కోట వరకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వాకింగ్ ఉంటుంది. దాని తర్వాత 120 కిలోమీటర్లు కైలాస మానసరోవరం అద్భుతమైన రోడ్లో వెళ్తాం. ఎందుకంటే ఎవరు వెళ్ళినా కూడా ఈ 120 కిలోమీటర్లు అయితే బస్సులో వెళ్ళవలసిందే. ఈ బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ కైలాస పర్వతం మానసరోవరానికి అవతలు ఉంటుంది. మానసరోవరంలో ఈ పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి కొంచెం స్నానాలు చేయటం లేదు, చేయనీయటం లేదు. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం ఎక్కడ కాలు పెట్టినా కూడా కాస్త ఏదో సబ్బు ఉపయోగించడం ఏదో చేశారు, అందువల్ల ఆ పవిత్రమైన నదిని అపవిత్రం చేస్తున్నారని దాంట్లో మనల్ని స్నానాలకు అవకాశం ఇవ్వట్లేదు, ఏడిస్తారేమో తెలియదు. అటువంటి మానసరోవరం ఏంది, సాక్షాత్తు నారాయణుడు కొలువై ఉండి శేషపాంపు మీద పడుకున్నటువంటి అద్భుతమైన మానసరోవర్ అది. దాంట్లో నారాయణుడు కొలువై ఉన్నాడు. తెల్లారుజామున దేవతల మొత్తం తెల్లారుజామున మీరు కనుక చూసినట్టయితే స్టార్స్ రూపంలో ఈ నదిలో స్నానానికి వస్తారు బ్రహ్మ ముహూర్తాన. ఇటువంటిది కూడా మనం కళ్ళకు కట్టినట్టు కనపడుద్ది, కాకపోతే ఆకారాల కన్నా స్టార్స్ రూపంలో దిగుతున్నట్టు మెలమెలా మెరుస్తున్నట్టు ఆ స్నానాలు చేసేటప్పుడు అలుజడి ఇవన్నీ కనపడుతుంటాయి. ఇటువంటి మానసరోవరాన్ని మనం దర్శనం చేసుకొని అక్కడి నుంచి యమద్వారం వెళ్తాం. యమద్వారం వెళ్ళిన తర్వాత అక్కడ గణపతి హోమాలు అవి చేసుకొని అక్కడ కైలాస పర్వతాన్ని కూడా మనం దర్శనం చేసుకొని మనం రిటర్న్ రావటం జరుగుతుంది. సేమ్ మనం ఎట్లయితే పోయామో మానసరోవరానికి వచ్చి మానసరోవరం నుంచి తకల్కోటు, తకల్కోటు నుంచి హిల్సా, హిల్సా నుంచి సెమికోట్, సెమికోట్ నుంచి మళ్ళా నేపాల్ గంజ్ వచ్చి మనం రిటర్న్ రావటం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన యాత్ర. 18వ తారీఖున దీనికి శ్రీకారం చుట్టి ఉన్నాము. ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు, ఇది 45 రోజుల ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో టిబెట్ గవర్నమెంట్కి మనం కొంత రుసుము చెల్లించి మన పాస్పోర్ట్ ఫ్రంట్ పేజీ పంపించి వాళ్ళ ద్వారా మనం వీసాలు ఆ ప్రభుత్వ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు రేపు 18 నేను వస్తున్నాను, నాతో పాటు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు. కేవలం 17 మందికే ఛాన్స్, నేను 17 మందిని మించి తీసుకెళ్ళను. కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలి, మా భాస్కర్ గారు ఎమ్మటి రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇప్పటికి మా సిస్టర్స్ వాళ్ళు కానీ ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు కానీ 7-8 మంది అయ్యారు. మీకు ఇంకా 9-10 మందికి అవకాశం ఉంది. ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు ఈ మానసరోవరానికి తప్పక త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు కూడా యాత్ర చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్ ఉన్నాయి కదండీ, దానికి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీరు భాస్కర్ గారితో మీరు నేరుగా మాట్లాడచ్చు అన్నమాట. అలాగే భాస్కర్ గారు, శ్రీలంక యాత్ర గురించి తెలియజేస్తారు. శ్రీలంక రామాయణ యాత్ర పేరు వింటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చరిత్ర కలిగినటువంటి, శ్రీలంకలో మనకి చాలా చరిత్ర కలిగినటువంటి యాత్ర కాబట్టి ఇది. ఎక్కడో జనకపురిలో పుట్టినటువంటి సీతమ్మ వారు అయోధ్యలో రాముడిని శ్రీరాముడిని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వనవాసానికి వచ్చినప్పుడు మనకు భద్రాచలం దగ్గర పర్ణశాల నుంచి సీతమ్మ వారిని అపహరించిపోయిన కాడి నుంచి శ్రీలంక రామాయణ యాత్ర అమల్లోకి వచ్చింది. ఇది మనము 6 నైట్స్ 7 డేస్గా ప్లాన్ చేయటం జరుగుతుంది. ఈ శ్రీలంక రామాయణ యాత్ర ఏంది అంటే, ఫస్ట్ రోజు మనం కొలంబో చేరే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఆ ఫస్ట్ రోజు లెక్క లేకుండా మనకి నెక్స్ట్ రోజు నుంచి లెక్క వచ్చేట్టు ఆ నైట్ కొలంబో చేరుతాము. ఫస్ట్ ఇక మన యాత్రలో ఫస్ట్ రోజు
కొలంబోలో ఉన్నటువంటి విభీషణ పట్టాభిషేకం జరిగినటువంటి ప్రదేశం, అలాగనే పంచముఖ ఆంజనేయ స్వామి శని మందిరు వివిధ బీచ్లు చూసుకొని ఆ రోజు కొలంబోలో విశ్రమించడం జరుగుతుంది. రెండో రోజు కొలంబో నుంచి మనం ట్రింకోమలి బయలుదేరుతాము. ఈ ట్రింకోమలి బయలుదేరే దారిలో మన అద్భుతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కట్టడం ఒకటి ఉంది, అది చూసుకుంటాము. అక్కడ నుంచి మనం రాములు వారు స్థాపించినటువంటి సైకత లింగాలు, ఇసుకలింగాలు, మునేశ్వరం, తిగుటేశ్వరం అని ఉన్నాయి, ఆ రెండు కూడా చూసుకొని అక్కడి నుంచి మరిముత్తమ్మను చూసుకొని మనం ట్రింకోమలిలో విశ్రమించడం జరుగుతుంది. మూడవ రోజు ట్రింకోమలిలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటవ శక్తిపీఠమైనటువంటి శాంకరీమాత, ఈ శాంకరీమాతను దర్శనం చేసుకొని అక్కడ మీకు చక్కని అభిషేకాలు, చక్కని దర్శనము చేయించి అక్కడ నుంచి మనం తల్లి కైకసి కోసం తెచ్చినటువంటి రావణాసురుడు సప్తబావులు ఇవి కూడా చూయించుకొని అక్కడే బాలాజీ మందిర్ ఉంది. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారిది బాలాజీ మందిర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చూసుకొని మనం క్యాండీ బయలుదేరటం జరుగుతుంది. ఈ క్యాండీ వెళ్లే దారిలో రాంబోడు హనుమాన్, ఈ రాంబోడు హనుమాన్ ఏంటంటే అండి, సీతమ్మ వారిని అశోక వాటిలో పెట్టిన తర్వాత సీతమ్మ వారిని వెతకటానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి మొట్టమొదట కాలు మోపిన ప్రదేశం రాంబోడు హనుమాన్. అక్కడ లంకిణీకి శాప విమోచనం కలిగించినటువంటి ప్రదేశం. ఆయన మొట్టమొదట ఇక్కడ కాలు పెట్టిన ఆ కాలు ముద్రికలు కూడా మనకు కనపడుతుంటాయి. అటువంటి రాంబోడు హనుమాన్ చూసుకొని అక్కడే మీకు రాంబోడు వాటర్ ఫాల్స్ అని ఉన్నాయి, అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అవి కూడా చూసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. ఈ క్యాండీలో ఉన్నటువంటి బుద్ధ తీర్థ టెంపుల్, ఈ బుద్ధ తీర్థ టెంపుల్ నాలుగో రోజున అక్కడ బుద్ధ భగవానుడు వచ్చినప్పుడు ఏదో పన్ను ఏదో ఊడిందని ఆ బుద్ధ తీర్థ టెంపుల్గా పిలుస్తారు. ఆ టెంపుల్ను కూడా మనం చూసుకోవటం జరుగుతుంది. అక్కడి నుంచి మనం కతరగామను వెళ్తుంటాము. ఈ కతరగామను వెళ్ళే దారిలో అశోక వాటిక, సిగేరియా హిల్స్. సిగేరియా హిల్స్ అంటే రావణుడి శరీరాన్ని రాక్షసులు అక్కడ ఆరోగృహలో పెట్టారని వెనుకడి, అక్కడే మీకు ఆ సిగేరియా హిల్స్కి యువతలే ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి సంజీవిని పర్వతం ఒక పార్ట్ 358 ఎకరాలుగా ఉంటుంది. ఇది కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ఆ సంజీవిని పర్వతంలోనే మీకు భోజనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆ చుట్టూ చక్కని వనమూలికల మధ్య మనం చక్కని ఆహారం చేసుకొని అక్కడి నుంచి మనం ఈ అశోక వాటిక అంటే సీతమ్మ వారిని కనుగొన్న ప్రదేశం అశోక వాటిక, సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం, అలాగనే మేఘనాథుడు తపస్సు చేసినటువంటి గాయత్రీ పీఠం, ఇవన్నీ చక్కని గైడెన్సీతో మీకు చూపెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం బయలుదేరి మనం కతరగామన్ అనే గ్రామంలో పడుకుంటాం. ఐదో రోజు కతరగామన్లో మన వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య అయినటువంటి వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం మనం చూడటం జరుగుతుంది. వల్లీదేవి కోయ జాతిలో పుట్టింది. అక్కడ కోయ వేషాలు వేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిని వివాహం జరిగిన ప్రదేశం కూడా అక్కడే ఉంటుంది. అది చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం కొలంబో వస్తాం. ఈ కొలంబో వచ్చే దారిలో గోల్డెన్ బుద్ధ అని ఒక టెంపుల్ ఉంది, అది చూసుకుంటాం. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ నల్లగా మనకు అది కాలినటువంటి మైనం రాళ్ళుగా అవి కనిపిస్తుంటాయి. అవి కూడా చూసుకొని మనం కొలంబో చేరుతాం. ఆరో రోజు కొలంబో మొత్తం షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి మనం మళ్ళా ఏడో రోజున మన తిరిగి మనం ఏ గ్రామాలలో నుంచి బయలుదేరామో అట్లాగనే వైజాగ్ కానివ్వండి, ఇంకో చాటు కానివ్వండి, మెడ్రాస్ కానివ్వండి, ఎక్కడ నుంచి ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి చేస్తాం జరుగుతుంది. మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ శ్రీలంక రామాయణ యాత్రలో గొప్ప గైడెన్సీ తోటి మనం చూపెట్టడం జరుగుతుంది. ఇది జూలైలో ప్లానింగ్ ఉంది. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఈ శ్రీలంక రామాయణ యాత్రని మనం చక్కగా చూడవచ్చు. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. మనమే చక్కగా గైడెన్స్తో తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రతిదీ ఆణిముత్యంలాగా కనపడుతుంది ఈ శ్రీలంకలో. అసలు జరిగిన అద్భుతమైన సంఘటనలన్నీ మనం చూసుకోవచ్చు. ఇది మన శ్రీలంక రామాయణ యాత్ర. ఓకే భాస్కర్ గారు, అంటే ఇప్పుడు చాలామంది ఇంకా యాత్రలు చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ప్యాకేజెస్ ఏంటి అసలు?
ఇప్పుడు మన దగ్గర అన్ని ప్యాకేజీలు ఉంటాయమ్మా. నాలుగు జ్యోతిర్లింగాలు అంటే ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగనాథ్, మూడు ద్వారకల ప్యాకేజీ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ రోజు మనం ఇండోర్ చేరి అక్కడే ఓంకారేశ్వరను చూసుకొని ఉజ్జయినిలో నైట్ హాల్ట్ చేయటం జరుగుతుంది. అక్కడే మనకి రెండవ రోజున భస్మహారతి టిక్కెట్ తీసుకోవటం జరుగుతుంది. ఈ భస్మహారతి ఏంటంటే 12 జ్యోతిర్లింగాల్లో ఎక్కడా జరిగినటువంటి భస్మహారతి ఈ ఉజ్జయినిలో జరుగుతుంది. అందువల్ల భస్మహారతి టిక్కెట్ చూసుకొని రెండవ రోజున అక్కడ సైట్ సీన్స్, ఉజ్జయిని, మహంకాళి, శ్రీకృష్ణుడిది పాఠశాల ఉంది, అవన్నీ చూసుకొని మనం అక్కడ విశ్రమించడం జరుగుతుంది. మూడవ రోజున ఉజ్జయినిలో చక్కగా మన భస్మహారతి చూసుకుంటాం. ఈ భస్మహారతి విశిష్టత ఏంటంటే ఏ రోజు చనిపోయిన మనిషి బూడిదను ఆ రోజు తీసుకొచ్చి అఘోర ఢమరకం మోతలతో ఇస్తుంటే తెల్లారుజామున అసలు అద్భుతంగా ఉంటుంది, రెండు కళ్ళు చాలు. అటువంటి అద్భుత హారతిని కూడా మనం తిలకించి అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళటం జరుగుతుంది. నాలుగో రోజు అహ్మదాబాద్లో ఉన్నటువంటి స్వామినారాయణ టెంపుల్ అక్షరధామం చూసుకొని అక్కడే వైష్ణవీదేవి మందిర్ ఒకటి ఉంది. కాట్రాది కాకుండా అహ్మదాబాద్లో కూడా ఒక వైష్ణవి మందిర్ ఉంది. అలాగనే మన గాంధీ గారు స్థాపించినటువంటి శబరిమతి ఆశ్రమం కూడా ఉంది. అది చూసుకొని అద్భుతమైన టీటీడి దేవస్థానం వారి దేవ బాలాజీ టెంపుల్ ఉంది, అది చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకొని అహ్మదాబాద్లో నాలుగో రోజు విశ్రమించడం జరుగుతుంది. ఐదో రోజున అహ్మదాబాద్ నుంచి భావనగర్, ఈ భావనగర్ ఏంటంటే నిష్కలంక మహాదేవ్, ఈ నిష్కలంక మహాదేవి గుడి రాత్రి అంతా సముద్రం కప్పేసి ఉంటుంది, ఒక్క జెండా తప్పితే ఏం కనపడదు, తెల్లారి సముద్రం వెనక్కిపోయి దర్శనం ఇస్తుంది. ఇది ఏంది, దీని విశిష్టత ఏంటిదంటే కౌరవులు పాండవులు యుద్ధం జరిగిన తర్వాత కౌరవులుని ఎంతోమందిని పాండవులు హత్య చేసి ఉంటారు కాబట్టి కృష్ణ భగవానుడు పాప విమోచనం కోసం ఐదుగురు చేత ఐదు శివలింగాల్ని పాండవుల చేత ప్రతిష్ఠింపించారు. అందుకే ఇది నిష్కలంక మహాదేవ్గా ఉంది. ఈ దేవస్థానం రాత్రి మునిగిపో ఉంటుంది, తెల్లారి దర్శనం ఇస్తుంది. అది చూసుకొని సోమనాథ్లో నైట్ హాల్ట్ చేయటం జరుగుతుంది. ఆరో రోజు సోమనాథ్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళా ద్వారక రావటం, ఎప్పుడు పోరుబందరు గాంధీ గారి ఇల్లు చూసుకొని మూల ద్వారక చూసుకొని ద్వారక వస్తాం. ఏడవ రోజున ద్వారక మొత్తం చూసుకొని అక్కడ విశ్రమం జరుగుతుంది. 8 అహ్మదాబాద్ వచ్చి 9 మార్నింగ్ రిటర్న్ రావటం జరుగుతుంది. ఇదంతా ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగనాథ్. ఇది చూడండి, దీంట్లో నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మూడు ద్వారకలు ఉన్నాయి, ఒక శక్తిపీఠం ఉంది. చాలా అద్భుతమైన ఈ యాత్రని మీరు బుక్ చేసుకోవాలంటే త్వరగా బుక్ చేసుకోండి. ఇది ఇంకో దీంట్లో ఒకటి ఉందమ్మా, ఒక 15 మంది కనుక ఏమంటే మాకు ఏర్పాటు చేయమంటే వాళ్ళు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. మన ప్యాకేజీలు, చక్కని భోజనాలు మా వంట వాళ్ళే ఉంటారు. ఎక్కడ ఇబ్బంది చెందకుండా మీరు ఆరోగ్యం ఎక్కడ చెడిపోకుండా చక్కని భోజన వసతులతో ఆరోగ్యవంతమైన భోజనంతో మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం చెప్పిన నాలుగు జ్యోతిర్లింగాల యాత్ర. అట్లాగనే మన దగ్గర నేపాల్ ముక్తినాథ యాత్రలు ఉంటాయి. ఈ నేపాల్ ముక్తినాథ యాత్ర ఏంటంటే మనకి నేపాల్లో ఉన్నటువంటి అద్భుతమైన హిందూ దేవాలయాలు, మీకు ఎక్కడైనా కూడా చర్చిలు ఉంటాయి, మసీదులు ఉంటాయి, కానీ ఒక చర్చి మసీదు లేని ఏకైక దేశం నేపాల్. ఇది మొదటి రోజు గోరఖ్పూర్ చేరుకొని గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని సొనాలిలో విశ్రమించడం జరుగుతుంది. రెండో రోజు నుంచి సొనాలి నుంచి ఖాట్మండ్ వెళ్తాం. మూడో రోజు నాలుగో రోజు ఖాట్మండ్లో ఉన్నటువంటి అద్భుత దేవాలయాలు ఏమిటి అంటే పశుపతినాథు, జలనారాయణ, 6 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవున ఏకశిల సాలగ్రామంగా ఉద్భవించినటువంటి స్వయంభూ జలనారాయణ, ఇది చాలా అద్భుతమైన దేవాలయం, ఇది చూసుకోవచ్చు. అక్కడి నుంచి గృహేశ్వరి మాత శక్తిపీఠం, బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధనాథు, అవి చూసుకొని అన్నిటికన్నా ముఖ్యమైన విశిష్టత కలిగిన దేవాలయం డోలేశ్వర్. ఈ డోలేశ్వర్ ఏంటంటే కేదార్నాథు వీపు భాగంగా పాండవులు పట్టుకున్నప్పుడు అక్కడ శిల అయిపోయింది. ఇది శిరుభాగం, తలభాగం, ఇక్కడ డోలేశ్వర మహాదేవుగా మనకి పిలువబడుతుంది. ఈ డోలేశ్వర మహాదేవ్ చూసినట్టయితే 12 జ్యోతిర్లింగాలు చూసినటువంటి అద్భుతమైనది ఉంటుంది. అక్కడి నుంచి డోలేశ్వర్ భక్తాపూర్, రేపాలు రాజు కట్టించినటువంటి అద్భుత కట్టడాలు, గండకీ నది, చాలా అద్భుతమైన ప్రదేశాలను ప్రతిదీ గైడెన్స్తో నేను చక్కగా చూపెట్టడం జరుగుతుంది. మనోకామన అమ్మవారని ఇండో నేపాల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి 3.5 కిలోమీటర్ల అద్భుత రోప్వే కూడా దీంట్లో ఉంది. ఇవన్నీ మనం చక్కని ప్లానింగ్తో, చక్కని భోజనాలతో, చక్కని వసతులతో చూపెట్టడం జరుగుతుంది. ఈ యాత్రలన్నీ చేయాలి అనుకుంటే మనం, ఎందుకంటే లైవ్లో అతి కొద్ది సమయం ఉంటుంది, రేపు ఇదే టైంకి మన లైవ్ ఉంటుంది
కాబట్టి పూర్తి విశేషాలు కొన్ని తెలియకపోయినా ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నలు అరే మనకు టైం అయిపోతుంది భాస్కర్ గారు చెప్పింది వినేదానికి మనకు టైం అయిపోతుంది దీన్ని ఏదైనా అడగాలనుకుంటే రేపు 4:30 లైవ్లో కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు అలాగనే మీకు ఈ నేపాల్ యాత్రలు కానీ 4 జ్యోతిర్లింగాల యాత్రలు కానీ చార్ధామ యాత్రలు కానీ ఎటువంటి యాత్రలు చేయాలనుకున్నా కూడా మీకు అద్భుతమైన యాత్రా విధానాన్ని మా ఆర్సి టూర్స్ ద్వారా ప్రయాణం చేయండి. మీకు ఎటువంటి లోటు లేకుండా మీ పెద్దవాళ్ళైతే మీ కొడుకులాగను, చిన్నవాళ్ళైతే మీ అన్నయ్యలాగను, ఇంకా మా సోదర భావంతో మిమ్మల్ని తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని భోజన వసతులతో ఈ యాత్రలన్నీ దిగ్విజయం చేయిస్తానని ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఒక విన్నర్ కదండి మీరు భాస్కర్ గారితో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ కాల్ చేసి మీరు నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మీరు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాంట్లో మీరు యాత్ర చేయాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ఉన్నాయి కదా, సో దానికి మీరు కాల్ చేసి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఓకే భాస్కర్ గారు, ఇప్పుడు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇతర ట్రావెల్స్కి డిఫరెంట్ ఏంటి అసలు? దీంట్లో ఒకటి ఉందమ్మా చక్కని ప్రశ్న. ఇప్పుడు గైడెన్స్ తోటి యాత్రలు తీసుకెళ్ళటం మనం ఎన్నో చూస్తున్నాం. ఎన్నో యాత్రలు అంటే గైడెన్స్ ఇవ్వండి, గైడెన్స్ ఇప్పుడు ఏదో మనం చూసాము వచ్చాము అన్నట్టు ఉండదు. మా ఆర్సీ టూర్స్లో చక్కగా మనం యాత్ర క్షేత్ర మహిమలు చెప్పుకుంటూ అన్నీ చెప్పి ఏ రోజు ఏ చూస్తున్నారో ఆ క్షేత్ర మహిమలు, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది, గైడెన్స్ లేని యాత్ర ఎంత చెప్పినా శూన్యం. ఏకలవ్యుడు అంతటి వాడే విలు విద్య నేర్చుకునేటప్పుడు గురువుని గొమ్మగా చేసుకొని నేర్చుకున్నాడు అంటే అంత కావాల్సింది గైడెన్స్. అందువల్ల మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మేమే స్వయంగా ఉండి ఆ గైడెన్సీ తోటి ఎక్కడ ఏ యాత్రికులకి ఇబ్బంది కలగకుండా మనం చూడటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఒక యాత్ర చేసేటప్పుడు మనము అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు ప్రాముఖ్యతను తెలుసుకొని రీసెర్చ్ చేసి, ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారు తెలియని విషయాలు పురాణాల ద్వారా ఎలా తెలియజేవుతాడో మేము కూడా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మా సంస్థ తెలియని పుణ్యక్షేత్రాలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ క్షేత్ర మహిమల్ని, ఆ క్షేత్ర యొక్క విలువల్ని మనం తెలియజేస్తున్నాం. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో మమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారు. ఒకవేళ అయ్యా నాకు ఇప్పుడు రేపు నెక్స్ట్ రేపే వెళ్తున్నాం, చార్ధామ్కి 72 మంది వెళ్తున్నారు, భాస్కర్ గారు మాకంటే లేదమ్మా నెక్స్ట్ తీసుకుందాం అంటాను, ఏంటండి అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్ళరా, ఈ రకంగా ఒక బంధుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు మేము యాత్రలో ఉంటారు, నాకు అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, కానీ నాకు యాత్రలో బా తమ్ముడు బిడ్డ అని నన్ను వాళ్ళు చక్కగా సంబోధిస్తున్నప్పుడు ఒక కుటుంబంలో మనిషి ఒక ఆప్యాయత అనేది నాకు కలిగి వాళ్ళందరినీ నేను అసలు సొంత మనుషులు, అసలు సొంత సోదరులు, మేము యాత్రికులు, నేనేదో యాత్రలు తిప్పుతున్నాను అట్లా కాకుండా ఒక ఫ్యామిలీ టైప్లో యాత్రలు చేయిస్తున్నాం. అందుకే మనకి ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీళ్ళందరూ నిండు నూరేళ్ళు చల్లంగా ఉండు అని ఆశీర్వదించినప్పుడు అంతకన్నా డబ్బులు ఏం కావాలి మనకి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం వ్యాపార విధంగానో బడ్జెట్తోటో ఈ డబ్బుని విలువలతోటో మనం చేయట్లా, సేవాభావంతో చేస్తాం. భగవంతుడు నాకు ఆ 10 మందిని చూపించే అవకాశం కల్పించాడు కాబట్టి. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి. చెప్పండి, మా పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాస్కర్ గారితో మీరు మాట్లాడండి. హైదరాబాద్ నుంచి అండి. అదే మానస సరోవర యాత్రకి అమ్మా చెప్పం. హలో అమ్మా వినపడుతుంది, చెప్తాలి. నేపాల్ యాత్ర కలిపి తీసుకెళ్ళండి. ముక్తినాథు నేపాల్ కలిపి తీసుకెళ్ళిన ఒక వారం రోజులు ముందు బుక్ చేసుకొని నేపాల్ చూయించి ముక్తినాథ్ చూయించి అట్లా కూడా తీసుకెళ్ళొచ్చు అమ్మా. అలా అలా కూడా తీసుకెళ్ళొచ్చు, చక్కగా తీసుకెళ్తాం. అటువంటి ప్యాకేజీ కావాలన్నా ఇస్తాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు లైవ్ టైం అయిపోతుంది కాబట్టి మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ నోట్ చేసుకొని 6:30కి నాకు ఫోన్ చేయండి, నేనే స్వయంగా మాట్లాడతాను. ఓకే, ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు కూడా యాత్రలు చేయాలనుకుంటే వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, దాన్ని కాల్ చేస్తే మీరు నేరుగా భాస్కర్ గారితో మీరు మాట్లాడవచ్చు అన్నమాట. ఓకే భాస్కర్ గారు, ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి అలాగే యాత్రల గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాళ్ళ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రా దర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమం మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జయ జయశంకర్.